భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నవాబుపేట గ్రామంలోని సిరికొండ మధుసూదనాచారి మోత్కారి సంతోష్ ఇంట్లోని 60వ పల్లె ప్రగతి నిద్ర చేశారు. ఆయన మాట్లాడుతూ 5 నెలల్లోనే 50 కట్టిస్తానని అన్నారు. అలాగే 50 లక్షల రూపాయలతోని సీసీ రోడ్లు మంజూరు చేస్తామని అన్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పైన ప్రజలు గమనించాలని అన్నారు. ఈ కార్యక్రమంలోని టీఆర్ఎస్ చిట్యాల మండల అధ్యక్షులు కుంభం రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆరేపల్లి మల్లయ్య, మాజీ సర్పంచ్ సతీష్, టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, గ్రామస్తులు మరియు పోలీస్ సిబ్బంది, ఎస్ఐ అనిల్ కుమార్ పాల్గొన్నారు. మీరన్నా వెహికల్స్ ఇవారికి ఎవరికి వచ్చేది ఎవడో గారికి ఎవరికో వచ్చేది మనం 100లో పెట్టి చూసినా తప్ప చూసి ఎన్నడూ మిమ్మల్ని పట్టించుకోలేదు. భూపాలపల్లి మా ముదిరాజ్ సోదరులందరికీ ఒక్క 4 ఏళ్ళల్లో మొత్తం తెలంగాణలో ఎక్కడ 30 రూపాయలు చూడలేదు. అయితే కూడా దాన్ని రావట్లేదు. ఈ కులవుల పుట్టినోళ్ళు ఎమ్మెల్యే అయితే కూడా నేను ఒక్కసారి మీరు ఓటేస్తున్నాను. భూపాలపల్లి నియోజకవర్గంలో 50 ఏళ్ళలో 3 రాలే బాబు, మీకు అనుకున్నాను కదా బాబు, ఈ 50 ఏళ్ళలో 3 రాలే 30 వచ్చిన మరొకసారి 30 చెప్తాను. మంచి చేపలు ఇవ్వాలి. 50 రోజులలో ఇంకా రోజుకి బయటపెట్టి ఖచ్చితంగా ముదిరాజుల జీవితాలు మారుతాయి. మీరు కూడా సమస్యలు ఉన్నాయి, మరి ఇన్ని రోజులు 50 ఏళ్ళు ఏ సమస్య కూడా పట్టించుకోలేదు. ఇవాళ 4 ఏళ్ళు ఇంకా 10 ఉన్నాయి, ఒకటేదో అయిపోతుంది కదా. అందుకనే ఇంత సంఖ్యలో ఎవరు గట్టిగా నీళ్ళు ఆమెత్తాలి, కరెంటు వస్తాను, ఎంపీడి వస్తాను, నీ లాటరీల పైసలు కదా, ఎంపీడి రమ్మన్న నీళ్ళది ఏదో నేను ఆడోళ్ళు మాకు బాగా ఉండాలి, కొత్త నీళ్ళు వస్తాయంటే ఆమెను రమ్మన్న. తర్వాత తహసీల్దారు ఇక్కడ లేదు, ఢిల్లీ ఉన్నాడు, ఆయన వచ్చినాక ఒక 6 రోజులకు ఆయన వస్తాను. బస్సు రేపటి నుంచి ఇప్పటి రోజు ఒకటే ట్రిప్పు నడుతుంది, రేపటి నుంచి 2 ట్రిప్పులు నడుతాయి, ఒక వారం తర్వాత 3 ట్రిప్పులు. ఒక్క ఓటుగా కూడా మేము కష్టపడి 5 లక్షల నుంచి 10 లక్షలు వీటితో పాటు ముందుగా కమ్యూనికేషన్ ఈ మధ్య కాలంలో మళ్ళీ ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అంటే నేను చింతకుండా పల్లెలో పల్లె పరిధి చేస్తున్న సందర్భంగా ఈ గ్రామాన్ని గుర్తించడం, ఆ క్రమంలో ఊళ్ళో ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఎవరు అడగకుండా 50 లక్షల మళ్ళీ సీసీ రోడ్లు కూడా మంజూరు చేయడం జరిగింది. తప్పకుండా ఇక్కడ మంచినీటి సమస్య ఉన్నది.
ఈ గారికి ఇచ్చే ఆదేశాలు ఇచ్చినా రేపు ఉదయం కూడా వాళ్ళు అదే రకంగా